ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకొక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 అంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించాలనో, ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. వెరీ టైట్ రోప్. ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళీ తీసుకొస్తే, ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్, ఇది వైటల్ కూడా. పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి, ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది. ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. మీకు ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి, లేకపోతే మళ్ళీ మీరు ఒకసారి చదువుకోవాలి. నేను 14 ఏళ్ళు సీఎంగా చేశాను కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది చేసుకున్నాం, రీకలెక్ట్ చేసుకున్నాం. ఒక స్మార్ట్ మీటర్లే కాదు, వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. స్మార్ట్ మీటర్ ఈజ్ ఓన్లీ స్మాల్ కాంపోనెంట్, బిగ్గర్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. హౌ టు రివైవ్ దీన్ని, ఏది ఎట్ల వరకు, ఇప్పటి వరకు ఎంతవరకు ఎరెక్ట్ అయినాయి, ఎంతవరకు అగ్రిమెంట్లు ఉన్నాయి, వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి, ఆ కమిట్మెంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, దానిపైన ఏ విధంగా పోతే కరెక్ట్గా ఉంటుంది, అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. దట్ విల్ కమ్ బ్యాక్. సార్, సార్ ఇప్పుడు ఈఆర్సీ దగ్గర పెండింగ్లో ఉన్న 17,000 కోట్లని ఏం చేస్తారు అంటే, గవర్నమెంట్ ఏమన్నా షూరిటీ ఇస్తుందా ఈఆర్సీ కానీ, లేదా అదే ప్రజలు ఇవ్వాలి, ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, షూరిటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కడుంది అన్ని. నేను ఏంటంటే వాస్తవాలని మేము ముందర పెడుతున్నా, ప్రజల ముందర పెడుతున్నా, దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలో ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుని ఐ విల్ కమ్ బ్యాక్, ఏం చేయాలో చేస్తాం. సార్ ఒకటి చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ సార్ వన్ బై వన్ ఇయర్ సార్ సమస్య, ఒక క్వశ్చన్, అందరికంటే ఎక్కువ భారం మోస్తున్న వాళ్ళు అతి పేదలు, ట్రూ ఆప్ ఛార్జ్ కానీ సర్ ఛార్జ్ కానీ ఇంకొకటి కానీ మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కూడా వాళ్ళకున్న సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూస్తానని, ఫస్ట్ ప్రయారిటీగా దాని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, ఉంటే ఆ ఆలోచన ఏంటి చెప్పగలిగితే బాగుంటుంది. ఏమంటానంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా భారం పడిపోయింది, నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్, మళ్ళీ టారిఫ్ రావాలి. ఆ టారిఫ్ కూడా ఎప్పుడు వస్తుంది మీకు, నెక్స్ట్ మార్చ్కి వస్తుంది, నవంబర్లో ఫైల్ చేస్తారు అప్పుడు వస్తుంది. ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి, పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఎట్లా చేయాలి, వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళు మన భారం ఓకే, మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని ఒక తెక్కలోని తీసుకొచ్చుకున్నాం, ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు. మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి, మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది అక్కడ, ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు, ఆదాయాన్ని చంపేశాడు, అప్పులు చేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు, కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు, ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి,
ఇది చాలా డిబేట్ జరగాలి. ఇప్పుడు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ 5 ఏళ్లలో చూసాం, అంతే. సార్, ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు పవర్ ఇంటరప్షన్ లేదు, ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికల ముందు చెప్పారు, ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్. ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది, అది రేపు ఎల్లుండి చేస్తా. ఇప్పుడే చెప్తున్నా మీ అందరం ఆ విజయానందకి, ట్రాన్స్కు అందరికి చెప్తున్నా, వీఆర్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్రీవేర్ మీటర్స్ ఉంటాయి, బీ కేర్ఫుల్. ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పనిచేయకపోతే ఆ రికార్డు తీసుకొని విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. వోల్టేజ్ ఉంటుంది, ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది, అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది, ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్, ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు. ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు. వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు, వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టించుకోదు, వీళ్ళు పట్టించుకోవడం వదిలేశారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు. ఒరిజినల్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. సార్, అగ్రికల్చర్ పంప్ సెట్స్కి స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్, ఇప్పటికే 50,000 వరకు ఇన్స్టాలేషన్ చేశారు, అది కంటిన్యూ చేస్తారా లేకపోతే విత్డ్రా చేస్తారా? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు. మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ స్కీమ్లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి. రెండోది అగ్రిమెంట్లు ఏమైనా చూసుకోవాలి. మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి 4-5 ఏళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది, వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు, పవర్ ఉపయోగించుకుంటారు, సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు, తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం. ఒక 25% ఎక్కువ కానీ పెట్టామనుకోండి వాళ్ళకు, ఆ 25% డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. టు దట్ ఎక్స్టెంట్ విల్ పే మనీ. అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి. సార్, రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఒకటి, పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ 5 ఇయర్స్లో, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 40,000 crores పెరిగింది. ఎక్కడ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు? ఒకటి. రెండు, ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ సెకీ టు ప్రొడ్యూస్? వాట్ ఐ హావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. నేను ఎమోషన్గా నేను ఏదంటే నోటుకొచ్చి మాట్లాడితే నా క్రెడిబిలిటీ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యావ్ టు గో త్రూ సిస్టమేటిక్లీ అగ్రిమెంట్ విలువ ఎన్ని, ఇన్వెస్టర్ కన్విన్స్ చేయడమా, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్గా చేయాలి, కన్విన్స్ చేయాలి. సార్, ఇప్పుడు ఇది అంటే జగన్ చేసిన విధ్వంసులు అదొకటండి. అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి.